సో ప్రెసెంట్ ఇప్పుడైతే నేను శాండ్ డ్యూన్స్ అండ్ సముద్రం కలిసే ప్లేస్ లో అయితే ఉన్న నమీబియాలోని ఆఫ్రికాలో. అండ్ ఇక్కడికి రావాలంటే మాత్రం ఓన్లీ 4x4 వెహికల్స్ లో అయితే మాత్రమే రావాలి. ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో ఏకైక ప్లేస్ అన్నమాట. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే సముద్రం ఉంది, అండ్ అంతే కొంచెం ముందుకు వచ్చినామంటే ఇక్కడ శాండ్ డ్యూన్స్ ఉంది. చూసారు కదా ఇసుక తిన్నెలు, ఓరి దేవుడా ఎంత పెద్దగా ఉందనుకుంటారు. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 400 కిలోమీటర్ల వరకు ఇట్లనే ఉంటుందంట మొత్తం. ఇంకా ఇసుక తిన్నెలు అండ్ అంతే సముద్రం, శాండ్ డ్యూన్స్ ప్లస్ సముద్రం. అండ్ ఇక్కడ చూడండి శాండ్ డ్యూన్స్ ఎంత హైట్ ఉందనుకుంటారు. ఇది మామూలు హైట్ లేదు. ఇది ఇక్కడి నుంచి కింది నుంచి పైకి ఎక్కాలంటే ఖచ్చితంగా ఒక గంట టైం పడుతుంది, అంత పెద్దగా ఉందన్నమాట. ఈ బీచ్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్, సీ లయన్స్ అన్ని చచ్చిపోయి పడున్నాయి. అండ్ అంతే ఇంకా పక్షులు కూడా చాలా ఉన్నాయి. ఇటు సైడేమో ఇసుక తిన్నలు, ఇటు సైడేమో సముద్రం. నాకు ఈ ప్లేస్ చూడడానికి అయితే నిజంగా కలలాగా అనిపిస్తుంది. ఏంద్రా నాయన ఇంత అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ అన్నట్టు అనిపిస్తుంది. మీరైతే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా కానీ లైఫ్లో విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది అసలుకి. అబ్బో రెండు కళ్ళు సరిపోట్లేదు అసలు ఈ లొకేషన్ చూడడానికి అయితే మాత్రం. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇదైతే ఓన్లీ 4x4 వెహికల్స్ మాత్రమే అలౌడ్ లోపలికి. బైక్స్ అయితే లోపలికి అలౌ లేదు ఈ నేషనల్ పార్క్ లోపలికి. అదొక్కటే బాధ. లేదంటే మంచిగా బైక్లోనే వచ్చేటోళ్ళం కింద పడుతూ మీద పడుతూ అయినా కానీ, ఎందుకంటే అంత మంచిగా ఉంది ఇది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మీరు మన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఇట్లాంటి అమేజింగ్ రీల్స్ కోసం అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని వెంటనే ఫాలో అవ్వండి.